हेलो एव्रीवन, वेलकम बैक टू मई चैनल। नैन दिवाली व्लॉग अंदर तो शेयर चेसुकोबोतुन्ना। सो व्लॉग मॉर्निंग नुंचे स्टार्ट इप्पुडु टाइम वे 6 अवुतुंदन्नमाट। नाइट अलागो कलाप चली मुग्गुपेट्टेसानु काबट्टी कोंचेम लेट गाने लेगेसानु हाफ एन अवर अयिते। सो कोयिल कूतलतो पक्षुल रागालतो चाला बागुंदन्नमाट मॉर्निंग अन्नदि। अंदुकोसमे चाला रोजुलु अवुतुंदि अनेसि कोंचेम क्लिप अन्नदि मीकु याड चेसानु। एंड नाइट दीपालु पेट्टि मुग्गु वेसिन प्लेस कूडा मीतो शेर चेसुकुंटुन्नानु। ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ దివాళీ అండి। సో మీ అందరూ దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? సో మరి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామా అన్నది ఈ రోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట, మార్నింగ్ నుంచి నైట్ వరకు। సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమేం వంటలు చేసుకున్నాము, ఏమేం తపస్సులు గాల్చుకున్నాము, చాలా రకాల అయితే ప్లానింగ్స్ లో ఉన్నాం అన్నమాట। సో అప్పుడు చెప్పవలకన్నా హ్యాపీ హ్యాపీ దివాళీ దివాళీ। ఓకే, బ్లాగ్ లోకి వెళ్దాం తదనారి। सो ई रोजे मर एद स्पेषल ईटम दिवाली अंत इन रकल स्वीट चूप्चा चाकलैट्स अला डिफरेंट डिफरेंट ईटम्स अच्छे चूप्चा। यह रोजे चक्र पोंगल। सो चक्र पोंगल एंतमंद मैं ट्रेडिशनल ईटम अंड रेसीपी वे चक्र पोंगली परमान्न पायसम इला मेन ईटम्स उन्नाई कदा। सो वाटू मा हाउस दि बेस्ट इष्टपेट चक्र पोंगली हस्बैंड की चला इष्टी। अंड हस्बैंड तो इंकोलू रेसीपी चला इष्ट। सो वाल नेमेंटे मेन इकडोचे नैन पुपनि पाव कपनीको वेकना तरवा वे वाटर तस्को नैन रे किय दाखी सरपड़न वाटी वाटर अन्ट। सो मतम कपटर ने कपल वाटर अन्ट रे किया बिह्यमे नाबी जस्ट कड़कोची दाट ऐडना తర్వాత వచ్చేసి ఒక పావు కప్పు నుంచి అర కప్పు వరకు ఇక్కడ మనం వేయించి పెట్టుకున్నటువంటి పెసరపప్పు ఉంది కదా, సో అది కూడా ఒకేసారి యాడ్ చేసుకొని నేను మిక్స్ చేసుకుంటాను అన్నమాట। పెసరపప్పు మనకి స్మెల్ రాకుండా చక్కగా ఉండాలంటే వేయించేసుకుంటేనే బాగుంటుంది। అండ్ కలర్ కూడా సూపర్ గా ఉంటుందండి। మూత పెట్టేసి నేను కొంచెం కుక్ చేసుకుంటాను। इकडोचे मुझे जीड़पू किस वे पक्न पटेकटा। सो मेन प्रोसीजर काबटी नये कुछ एक्व क्वांटी उंटे बहुत लेना नाकना पर्वेदन एंकंटे ने नाग स्पून याडुना कावाले कन वन कप वरकू याडी अंत कम उन्मा नैयद मेन थिंग दींट ने याडे कम धनमू उ। सो అది కూడా ముందే చెప్తున్నాను, ఉన్న వాళ్ళైతే 1 కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకోండి। సో అంటే జీడిపప్పు కిస్మిస్ వీటి బదులు మీరు కావాలంటే గనక కొబ్బరి ముక్కలు కూడా చక్కగా చిన్న చిన్నగా జీడిపప్పు లాగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు అన్నమాట, చాలా చక్కగా ఉంటుందండి। సేమ్ నేను పక్కా కొలతలతో చెప్తున్నాను, నేను చూపించినట్లే మీరు చేసుకుంటే గనక డెఫినెట్ గా టేస్టీగా వస్తుందన్నమాట। सो ఇక్కడ చూసారు కదా, ఇవైతే వేగిపోతున్నాయి, ఇంకొక సెకండ్ లో ఇవి వేగిపోతాయి, కొంచెం కలర్ అన్న చేంజ్ అవ్వాలి మనకి। ఇవి కిస్మిస్ అయితే వేగిపోయాయి, కొంచెం కలర్ మాత్రం జీడిపప్పు చేంజ్ అవ్వాల్సి ఉంది। సో ఇది కూడా అయిన తర్వాత నాకు బాదం పప్పు ఇవైతే లేవండి, సో ఉన్న వాటిల్తోనే ఇది చేసేస్తున్నాను। ఇక్కడ వచ్చేసి బెల్లం అన్నది కొంచెం గడ్డల గడ్డలగానే ఉంది, కావాలంటే మీరు చూడండి నేను తురుముకోలేదు। సో 1 కప్పు వేసుకున్నాను, పంచదార వచ్చేసి 1/4 కప్పు వేసుకుంటున్నాను అన్నమాట, ఎందుకంటే స్వీట్నెస్ కోసం ఇలా కాంబినేషన్ అయితేనే బాగుంటుంది। సో ఇక్కడ వచ్చేసి వాటర్ 1 కప్పు వేసుకున్నానండి, పక్కా కొలతలతో చెప్తున్నాను। సో మీరు కూడా ఇవే కొలతలతో పాటించి కనక చేసుకుంటే చాలా కమ్మగా వస్తుందన్నమాట। సో చూస్తున్నారు కదా, ఈ మొత్తం కూడా చక్కగా కరిగించేసుకుందాం, మన రైస్ కూడా అప్పటికి కుక్ అయిపోతుందన్నమాట, పప్పు వేసింది, ఇదైతే కరిగిపోయింది చూసారు కదా। సో ఇది మాత్రం తీగ పాకం లెక్క రావాలండి, మన గులాబ్ జాముల పాకం ఉంటది కదా, సో ఆ విధంగా రావాలి, లేకపోతే కనక మనకంత బాగా రైస్ కి పట్టదన్నమాట, రైస్ కి పట్టే
చేయాలి అంటే గనక గులాబ్ జామ్ పాకంలాగా వస్తేనే రైస్కు పడుతుంది, లేకపోతే ఏంటంటే పొడి పొడిలా అన్నట్టు అయిపోతుంది అన్నమాట రైసు. మెయిన్ ఇంపార్టెంట్ అండి, కొన్ని కొన్ని నేను చెప్పినవి మెయిన్ మీ జాగ్రత్తగా చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెట్టేటటువంటి చక్ర పొంగులు వస్తుంది. కావాలనుకుంటే కొంతమందికి కర్పూరం, అంటే మనం నార్మల్ కర్పూరం కాదండి, దేవుడి గుడిలో కర్పూరం కాదు, స్పెషల్గా దీనికోసం కర్పూరం ఉంటుంది. సో అది కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది. అదేం యాడ్ చేసుకోకపోయినా ఈ కొన్ని కొన్ని టిప్స్ పాటించి కనుక మీరు చేసుకుంటే డెఫినెట్గా చాలా చక్కగా వస్తుంది. ఇదైతే కుక్ అయిపోయింది చూసారు కదా, కొంచెం నీరు నీరుగా ఉంది. ఇప్పుడు మన బెల్లం పాకం అన్నది వడపోసేసుకొని దీంట్లో మిక్స్ చేసేసుకుంటాను నేను. సో దాంతోపాటుగా నేను వేయించి పక్కన పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసి మరి ఒక 2 నిమిషాల పాటు అలా మూత పెట్టేసి ఉంచి తర్వాత దింపి సర్వ్ చేసుకుంటానండి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. And love is all we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. And on we'll go. Through the wastelands, through the highways. Till my shadow turns to sun rays. And on హస్బెండ్ ఫేవరెట్ డిష్ అన్నమాట ఇది వచ్చేసి చక్కెర పొంగల్. అంటే ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం. మా ఆయన జట్లోకి మా చింటుగాడు కూడా కలిసిపోయిండు. సో వాడు ఈ దివాళీకి వస్తాడని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ, బట్ వాడు ఎగ్జామ్ రాయటం కోసం అనేసి ఊరెళ్ళాడనమాట. అది మాత్రం కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఇది చేసిన వెంటనే వాడే గుర్తొచ్చాడు నాకైతే. బావా ఆ షర్టు చూస్తే మొన్న వీడియో కదే నిన్న వీడియో కదే అంటారు బావా. అదే మరి నువ్వేసే అర్ధగంట గంటకేమో వాళ్ళు ఏమనుకుంటారు వీడియోలు వీడియోలు కదే అదే అనుకుంటారు. సో ఇదేమీ లేదండి, నార్మల్గా ఈ ఇష్యూ వస్తే వాళ్ళు ప్రాబ్లం కాలేదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా మన ఎమ్మీ ఎమ్మీ చక్కెర పొంగల్ అండి, నిజంగా చాలా టేస్టీగా ఉందన్నమాట. సో నేనైతే తక్కువే తింటున్నాను, ఎందుకంటే స్వీట్ తింటే మళ్ళీ ఊ అవుతాను కదా అందుకోసం. సమిక్త తినేసింది, వాళ్ళ డాడీ కూడా తినేశారు. అఖిల్ అండ్ అత్తయ్యకి మామయ్యకి అయితే గిన్నెలో పెట్టేసి పంపించేస్తున్నాను అనమాట. సో నేను కూడా ఇప్పుడు తినేస్తున్నాను, ఎందుకంటే మరి నీకెలా తెలిసింది తినకుండా అనవద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను కాబట్టి.
ఇక పూజ అయిపోయాక ప్రసాదం తిన్నాను కదా, ఇది నైట్ నేను కంటిన్యూ చేస్తున్నానండి. మార్నింగ్ కొంచెమే నేను షేర్ చేసుకున్నాను, ఎందుకంటే లెంతీ అవ్వకూడదు అనేసి. సో ఇక్కడ వచ్చేసి సంయుక్త నేను రెడీ చేస్తున్నాను. సంయుక్తకి అయితే నేను కొత్త బట్టలు వేసానండి, బట్ వాళ్ళ డాడీకి గొడవ పడి మరీ ఇప్పేశానమాట. ఎందుకంటే అవి క్రాకర్స్ ఏమైనా కాల్చేటప్పుడు ఏమైనా నిప్పురవలు పడ్డా ఏదైనా ఇబ్బంది అవుతుంది, వద్దు. ఎలా నార్మల్గా డైలీ ఉంటారో అలాగే రెడీ చేసే పిల్లల్ని, స్పెషల్గా చేసిన నుంచి మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయిందనుకో చికాకు పడతారు అనేసి. సో చూసారు కదా, అలా వైకుంఠపురం మూవీ అయితే వచ్చేస్తుంది. కానీ దివాళీ కాబట్టి సో మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ముందు ఇంటి ముందు చక్కగా ప్రమిదలు రెడీ చేసుకోవాలి, ముగ్గులు రెడీ చేసుకోవాలి, చాలా ప్రొసీజర్ ఉంది కదా. సో ఇక సంయుక్తాన్ని కొంచెం అంతా నేను రెడీ చేసేసి ఇంటి ముందుకు వెళ్ళేసి ఇక ఆ పనులు అన్నవి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అఖిల్ అండ్ వాళ్ళ డాడీ రైస్ పెట్టమంటున్నారు, ఎందుకంటే వాళ్ళు తినే చేసిన తర్వాత అయితే కొంచెం ఎనర్జీ వస్తుందంట. మా అఖిలేష్ మాత్రం చెప్తున్నాడు, మమ్మీ మీకు ఎనర్జీ లేకపోతే ఎంతసేపు కాలుస్తారు, సో అందుకోసమే మేము తినేసి వస్తాము, కాస్త ఎనర్జీ వస్తుంది అనేసి. ఇక వాళ్ళకి రైస్ అన్నది నేను పెట్టేసేసి బయటకే వచ్చేసాను అనమాట, ప్రమిదలు అవి రెడీ చేయటం కోసం. సో పదండి మరి ఎలా రెడీ చేస్తున్నాను, ఇక్కడ అఖిలేష్ అంటున్నాడు ముద్ద కావాలా మీకు అనేసి. సో పదండి మరి బయటకు వెళ్దాం. బయట ఇక్కడ ఒక టూ పెట్టేసి అక్కడ ఒక టూ పెట్టచ్చు. నువ్వే ఎక్కువ సరిపోద్ది, లోపల పెట్టేసిన రెండు పదాలు ఇక్కడ బయట పెట్టేద్దాం. ఇక్కడ ముగ్గేసాక మన తర్వాత పెడదాం. వెళ్ళిచ్చేసిన ఒకటి కానీయాలి కానీయాలి అందరూ వేసి ఫస్ట్ అయితే నేను చాక్ పీస్తో గీసుకున్న తర్వాత ఏదో ఒకటి అండి మైండ్లో అయితే ఇది అది అన్నది అయితే లేదన్నమాట. సో ఏదైనా చూసేద్దాం అనుకున్నాను, చూసేస్తే నా క్రియేటివిటీ ఏముంటుంది అనేసి మళ్ళీ మొబైల్ పక్కన పెట్టేసి ఏదో ప్రయోగం అయితే చేస్తున్నాను. సో నిన్న ముగ్గు కూడా అలా ప్రయోగం నుంచి బయటపడింది అనమాట, చాలా చక్కగా వచ్చింది. అండ్ వాటికి కూడా చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ ఇక్కడ వచ్చి హెల్ప్ చేస్తాను నేను అనేసి అంటే నిజంగానేమో కొంచెం కలర్ దిద్దుతారేమో, అదొక్కటైనా మనకు సరిపోతుంది కదా ఎక్కువ రిస్క్ తీసుకోకుండా అనేసి అనుకున్నాను. బట్ ఆయన చేసే హెల్ప్ ఏంటో తెలుసా అండి, ఏ కలర్ ఎక్కడ వేస్తే బాగుంటుంది ఏంటి అన్న హెల్ప్ మాత్రం చేస్తున్నారనమాట. ఇదిగో ఈ కలర్ వచ్చేసి ఇక్కడ ఎలా పెట్టాలనుకుంటున్నాము, ఇలా చేయి అలా చేయి అనేసి. సో అదనమాట మా హస్బెండ్ చేసే హెల్ప్ అయితే. సో అలాంటి హెల్ప్ అయితే మనకు అవసరం కూడా లేదు, ఎందుకంటే మనకి కాస్త అంతా ఏదైనా ముగ్గు వేసేటప్పుడు రంగులు దిద్దటం ఇలాంటి హెల్ప్ చేస్తే హ్యాపీగా అనిపిస్తుందిలే, కానీ అది చేయి ఇది చేయి అని చెప్తే మనకి ఎలా వినబుద్ధి అవుతుంది. సో అందుకోసమే నేనైతే హెల్ప్ వద్దు ఏమొద్దు అనేసి పంపించేశాను. ఇక పిల్లలకి సామాన్ తెచ్చినవి ఉన్నాయి కదా, సో వాటిని బయట పెడుతూ ఉన్నారనమాట. ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఏదో వేయబోయి ఏదో అయితే వేశాను, కానీ చాలా చక్కగా అయితే ఉందండి, సింపుల్లీ సూపర్ అనమాట. సో మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది, సింపుల్గా అయిపోయింది అండ్ చక్కగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా అనేసి అన్నారన్నమాట. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. ఏం పూలు తక్కువ కావు కానీ ఏం కావు కానీ అండి, ఏదో ఒకటి చేసేది, అది కొంచెం లైట్ లైట్గా వేసేసాయి, నీట్గా ఉండిద్ది. అందుకే
सो इकड़ा स्मार्ट स्मार्ट चिन्नी चिन्नी अन्नमाट इंटि मुंदु चूसारा गालोस्तुंदि अंदरु कूडा दीपालु चाला चक्कगा पेट्टुकुन्नारु इंटि मुंदु नीट साइड सो नाइट टाइम अयिना दीपाल कांतुल्लो मट्टिकि चाला चक्कगा कनिपिस्तुन्नायि हौसेस अन्नी कूडानु शब्दाल कदा वील डेकोरेशन चूसारा नादैपोयिन तर्वात इक फ्लवर्स तो चाला चक्कगा चेशारु निजंगा चेप्पालंटे संयुक्त इवि कूडा कोंचेम दग्गरिकि चेयम्मा बागुंडिद्दि विडिगा काकुंडा कोंचेम दग्गरिकि अनेसि चाला चक्कगा उंदि ब्यूटिफुल कोंचेम दग्गरिकि अनु फ्लवर्स अन्नी कूडा ओकसारि सिंपुल गा रेडी अयिपोयिनि सो इक తెచ్చేసుకోండి అన్నీ కూడా లైట్స్ తీసేస్తే కలర్ఫుల్ గా కనిపిస్తుంటాయి ఫ్లవర్స్ తో సూపర్ గా ఉన్నాయి అన్నమాట బాంబు చూపించేయి మా అంకల్ ఫ్లవర్ డెకరేషన్ అయిపోయింది అయ్యి బాంబులు అఖిలేష్ అవి ఇక్కడ కాదు పొలంలో కొంగలు ఆలినప్పుడు యూస్ చేసేయంట అవన్నీ లోపల పెట్టేసాయండి అవన్నీ మీకు కాదు తీసుకొచ్చింది జస్ట్ నార్మల్ ఇయే మీకు అన్నీ కూడా सो चूसर कदा अखिलेश वालों काल चेयन अच्छे एक्व पर्सेंट बॉम्बुल सौंडे तेदी नार्मल गा कलर्स वच्चेयि तर्वाता काकर पुवत्तुलु भूचक्रालु चिच्चुबुड्लु इलांटिवे अन्नमाट सिंपल गा उंडेये तीसुकोच्चारु एक्व इवि बॉम्बुल टाइप तेलेदु अवि कलर्स वच्चेयनंट पेलेय गावंट्ले इयि एक्व पेलेय दाला पेलेय गावु पेलेय गावु अयन्नी कूडा कलर्स वच्चेयनंट Yes. मोल पड़े मोल कोल कड़े राने रहा चुड़ चक्कर।
మేమైతే బాగానే సెలబ్రేట్ చేసుకున్నామండి, చిచ్చుబుడ్డులు అండ్ క్రాకర్స్ అన్నమాట. సో తర్వాత వచ్చేసి భూచక్రాలు, ఇలా కొంచెం ఇదే తప్పితే ఎక్కువ పెద్ద పెద్ద సౌండ్లు వచ్చి భయపెట్టే అంత అయితే తీసుకురాలేదు, కొంచెం కలర్ఫుల్గా కనిపించాయి. సో ఇవైనా ఎందుకంటే మనం ఆగుతామేమో కానీ పిల్లలు ఆగరండి, ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. ఎందుకంటే ఇంటి చుట్టుపక్కల పిల్లలు వాళ్ళు మోగిస్తుంటే వీళ్ళని అరవకుండా కూర్చో అంటే ఊకుంటారు. సో అదొక్కటి అన్నమాట, అందుకోసమే వాళ్ళ సంతోషం కోసం తీసుకొని వచ్చి మనం కూడా చిన్ననాటి జ్ఞాపకాలను కొంచెం అంతా నెమరేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడైతే నాకు కొంచెం అప్పగా వచ్చిన తర్వాత మాస్క్ పెట్టుకుంటే పొద్దనేసి ఇక అందరూ మాస్కులు అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మాస్కులు యూజ్ చేయమని కూడా చెప్పారు కాబట్టి సో డెఫినెట్గా అన్నమాట ఇలా మా దివాళీ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి నిజంగా చెప్పాలంటే. ఇక నెక్స్ట్ డే వచ్చేసి పాతింటి దగ్గర అయితే దివాళీ సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ అన్నది చేశాము. సో ఇక చూసారు కదా మనం పేల్చటం ఒక ఎత్తు అయితే ఇదంతా ఊడ్సి ఎత్తడం ఇంకో ఎత్తు. సో అదే పనిలో ఉన్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.